फ्रेंड्स दिस इज नागराज आर्जे वेलकम टू माय चैनल हाय फ्रेंड्स ई वीडियो स्पैम सब्सक्राइबर्स अनेदी अभी ये विधंगा अनेपड़ता वीडियो चेस्तुन्नानु चाला मंदिकि सब्सक्राइबर्लु वच्चि मल्ली बैक वेल्लिपोता उंटारु रिमूव अवुतदि अदोच्चालकु मीकु यूट्यूब अनेदी स्पैम सब्सक्राइबर् किंद यूट्यूब मीकु अनसब्स्क्राइब चेस्तदि ఆ స్పామ్ సబ్స్క్రైబర్స్ అనేది ఎలా పడతాయి ఆ వచ్చారు ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఎవరితోనైనా కానీ మీరు సబ్స్క్రైబ్ చేయించుకోవడానికి సబ్ టు సబ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు అలా వాడతారు అలా వాడేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీకు వచ్చేది మీ ఛానల్ లింక్ అనేది ఓపెన్ చేయగానే వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోతారు సో అలా సబ్స్క్రైబ్ చేసినవి మీకు స్పామ్ సబ్స్క్రైబర్ కింద వెళ్ళిపోతాయి అలా స్పామ్ కింద వెళ్ళిపోయినాయి అంటే యూట్యూబ్ వచ్చేందుకు మీకు అవి రిమూవ్ చేస్తుంది అలా స్పామ్లోకి వెళ్ళకుండా ఉన్నారంటే మీరు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి సబ్ టు సబ్ అనే దానికి 4 మినిట్స్ మినిమం వాచ్ టైం అనేది మీరు చూడాలి అదే మీరు సబ్స్క్రైబ్ చేయించే వాళ్ళతో కూడా 4 మినిట్స్ చూపించాలి వాళ్ళకి అలానే వచ్చేళ్ళకి మీకు మీ లింక్ ద్వారా కాకుండా మీ ఛానల్ అనేది సెర్చ్ ద్వారా వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలా చేస్తే సబ్స్క్రైబర్స్ అనేది స్పామ్లోకి వెళ్ళకుండా మీరు పర్మనెంట్గా ఉంటారు మీకు స్పామ్ సబ్స్క్రైబర్స్ వచ్చేళ్ళకి ఎలా చూసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు మీరు గూగుల్లోకి వెళ్ళండి spamtm.com అని టైప్ చేయండి ఇక్కడ వచ్చే మీకు స్పామ్ ఛానల్ ఇండికేటర్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి మీకు స్పామ్ ఇండికేటర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఛానల్ ఐడి అడిగింది మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళండి యూట్యూబ్లో మీరు మై ఎవరి ఛానల్లోకి వెళ్తే ఇక్కడ పైన ఉన్న లింక్ని కాపీ చేసుకోండి కాపీ చేసిన లింక్ని వచ్చేళ్ళకి అడిగేయాలి ఇక్కడ పేస్ట్ చేయండి కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోతుంది సెర్చ్ నొక్కగానే మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఇది వచ్చేసరికి స్పామ్ ఛానల్ ఇండికేటర్ మీకు ఏమన్నా స్పామ్ సబ్స్క్రైబర్స్ కానీ ఇలాంటి మీకు మీ అకౌంట్లో కానీ వస్తే ఇక్కడ చూపెడతాయి అన్నీ ఇది డీటెయిల్స్ ఇది ఇండికేటర్స్ ఒకళ్ళు కాపీరైట్ ఛానల్ లేదు ఇక్కడ కానీ ఏదన్నా 60 లోపల స్కోర్ ఉందా అంటే మీ ఛానల్లో కాపీరైట్స్ ఉన్నట్టు హై వీడియో సబ్స్క్రైబ్ రిజిస్టర్ ఇది కూడా నాట్ ఇది కూడా సబ్స్క్రైబర్స్ అనేది స్పామ్లోకి వచ్చాక ఎంత రేటింగ్ అనేది ఉండేది అనేది ఇక్కడ ఉంటుంది మీకు ఇవన్నీ మీకు స్కోర్స్ ఉంటాయి ఈ స్కోర్స్ విధంగా మీకు కాపీరైట్స్ అనేది స్పామ్స్ కింద పట్టేయలేవు అనేది ఇక్కడ ఉంటాయి హై ఇది హ్యాస్ కాపీరైట్ స్ట్రైక్స్ 50 దీని స్కోర్ ఉంటుంది ఈ 50 దాటిందంటే మీ ఛానల్ అనేది బ్లాక్ అయిపోతుంది ఇవన్నీ మీకు స్పామ్ కింద వచ్చే ఇండికేటర్స్ ఈ టైటిల్స్ ఇక్కడ వచ్చేలా మీకు స్పామ్లో ఏమన్నా సబ్స్క్రైబర్లు కానీ అన్సబ్స్క్రైబ్ అయిపోతే ఇక్కడ అనేది పర్సంటేజ్ పడుతుంది నా స్పామ్ సబ్స్క్రైబర్స్ రాలేదు కాబట్టి నాకు 0% ఉంది మీ ఛానల్కి ఏమైనా స్పామ్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది ఈ పర్సంటేజ్ని బట్టి మీకు ఎంతమంది అనేది స్పామ్ సబ్స్క్రైబర్ కింద వెళ్ళిపోయారు అనేది తెలుసుకోవచ్చు మీకు చేయాల్సిందల్లా ఏమంటే స్పామ్ ఛానల్ ఇండికేటర్ టైప్ చేస్తే మీకు ఇక్కడ లింక్ అడిగింది ఛానల్ది ఆ ఛానల్ లింక్ ఇందులో కాపీ పేస్ట్ చేసి సెర్చ్ కొట్టారంటే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి మీకు ఏమైనా ఉంటే స్పామ్లో ఇక్కడ కనపడతాయి లేకపోతే నాట్ అని ఉంది ఏముండవు 0% అని ఉంటుంది
మీరు ఒకవేళ రిఫ్రెష్ చేయాలంటే రన్ బ్యాక్ అని కూడా చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా స్పామ్ సబ్స్క్రైబర్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఛానల్ వచ్చేకి మీరు సబ్స్క్రైబర్స్ అనేది మినిమం 4 మినిట్స్ వాచ్ టైం ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ఛానల్ నేమ్ అనేది లింక్ ఇవ్వకుండా మీరు సర్చ్ నేమ్లో టైప్ చేసి అందులో చెక్ చేసుకోమని చెప్పాలి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు స్పామ్ లైక్ వెళ్ళకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయించండి. అలానే 4 మినిట్స్ వాచ్ చేయమని చెప్పండి. అప్పుడే మీకు 10 మినిట్స్ సబ్స్క్రైబర్స్ అనేది అవుతారు, లేదంటే స్పామ్ అవుతారు. అప్పుడు మనకి మళ్ళీ సబ్స్క్రైబర్స్ అనేది కౌంట్ తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోలు మీకు నేను చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తే. అలానే పక్కన ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.